తాజా అంశాన్ని చూస్తున్నాం. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇవాళ తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. మొత్తం 18626 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి భవన్కు వెళ్లి ముర్ముకు అందించినట్లు ఒక ప్రకటనలో కమిటీ తెలిపింది. 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటైన కోవింద్ కమిటీ 191 రోజుల పాటు వాటాదారులు నిపుణులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పరిశోధించి ఈ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. లోక్సభ శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం 5 అధికరణలను సవరించాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని నివేదిక సూచించింది. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చని నివేదికలో పేర్కొంది. అవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించింది. ఈ మేరకు కమిటీ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. మొత్తం 18626 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి భవన్కు వెళ్లి ముర్ముకు అందించినట్లు ఒక ప్రకటనలో కమిటీ తెలిపింది. 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటైన కోవింద్ కమిటీ 191 రోజుల పాటు వాటాదారులు నిపుణులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పరిశోధించి ఈ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. లోక్సభ శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం 5 అధికరణలను సవరించాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని నివేదిక సూచించింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చని నివేదికలో పేర్కొంది. అవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించింది. ఈ మేరకు కమిటీ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమర్పించింది. మొత్తం 18626 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి భవన్కు వెళ్లి ముర్ముకు అందించినట్లు ఒక ప్రకటనలో కమిటీ తెలిపింది. 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటైన కోవింద్ కమిటీ 191 రోజుల పాటు వాటాదారులు నిపుణులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పరిశోధించి ఈ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. లోక్సభ శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలోని కనీసం 5 అధికరణలను సవరించాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని నివేదిక సూచించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశం ఏంటి?
జమిలి ఎన్నికల పైన రామనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఉన్నత స్థాయి కమిటీ హై లెవెల్ కమిటీ ఈ రోజు తన పూర్తి స్థాయి నివేదికను అందించింది. దేశంలో వివిధ కారణాలతో అనేక సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితిని ప్రత్యేకంగా ఉదహరిస్తూ ఈ ఈ రకమైనటువంటి వ్యవస్థను ఈ రకమైనటువంటి విధి విధానాలను మార్చాలి అంటే రాజ్యాంగంలోని ఐదు ప్రధానమైనటువంటి అధికరణలను సవరించాల్సి ఉందని, అదే సందర్భంలో జమిలి ఎన్నికల నిర్వహణ ఒకే సందర్భంలో పార్లమెంటు అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలి అంటే అందుకు తగినటువంటి మౌలిక వసతులు లాజిస్టిక్ సపోర్ట్స్ వీటన్నిటి పైన కూడా ప్రధానంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి అనేక సిఫారసులను కమిటీ రాష్ట్రపతి ముందు ఉంచింది. వీటికి సంబంధించి తమకు ఇచ్చినటువంటి గడువుకు అనుగుణంగా హై లెవెల్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ప్రధానంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ అధ్యయనంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను అటు వ్యాపార వర్గాలు ఇటు పారిశ్రామిక వర్గాలు మరోవైపు రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించే అనేక ఉన్నత స్థాయి సంస్థలు వాటితో పాటు ఎన్జిఓలు ఈ ప్రజల నుంచి కూడా అనేకమైనటువంటి సూచనలను కమిటీ స్వీకరించింది. 18,000 పేజీలతో కూడినటువంటి నివేదికను అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ కమిటీ 321 పేజీలతో మొత్తం రిపోర్టుకు సంబంధించినటువంటి సిఫారసులతో కూడినటువంటి ఒక నివేదికను ప్రత్యేకంగా అందించింది. దీంట్లో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పేరుతో 8 పేజీలు మరికొన్ని అంశాలను క్రోడీకరిస్తూ మరికొన్ని పేజీలతో కూడినటువంటి నివేదికను కేంద్రం ముందు ఉన్నత స్థాయి కమిటీ ఉంచడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో తాము అన్ని రకాల న్యాయమూర్తుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాతనే తాము ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా స్పష్టం చేయడంతో పాటు దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాల్సినటువంటి ఈ ఎన్నికలను ప్రతి ఏటా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి నుంచి స్టెప్ బై స్టెప్ గా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతికి చేసినటువంటి సిఫార్సుల్లో ప్రధానంగా స్పష్టం చేయడం జరిగింది. వీటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ అసెంబ్లీలు దాంతోపాటు జిల్లా పరిషత్లు మండల పరిషత్లు గ్రామస్థాయి ఈ రకమైన ఐదంచెల వ్యవస్థ ఉంది. కాబట్టి వీటన్నిటినీ ఒకేసారి నిర్వహించడం అంటే తొలుత లోక్సభ తర్వాత అసెంబ్లీలకు సంబంధించి ఒకే విధానంలో ఎన్నికలు నిర్వహించాలని, దాంతోపాటు ఈ లోక్సభ అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయి ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు పంచాయతీలకు అదేవిధంగా మండల పరిషత్లు జిల్లా పరిషత్ల వరకు జరపాల్సినటువంటి ఎన్నికలను కూడా 100 రోజుల్లో పూర్తి చేయాలని, ఈ ప్రక్రియ కూడా స్థానిక సంస్థలకు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియను కూడా దేశమంతా ఒకేసారి అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, అయితే ప్రస్తుతం దేశంలో అమలవుతున్నటువంటి ఈవీఎంలు విధానము ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు అదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి మార్పులు వీటితో పాటు స్థానిక సంస్థలకు నిర్వహించాల్సినటువంటి సందర్భంలో 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించినటువంటి అధికారాలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రధానమైనటువంటి అంశాల్లో క్రోడీకరించడం జరిగింది. సో ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన కమిటీ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొద్దిసేపు క్రితం అందించారు. అందుకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను అందించడంతో పాటు ఈ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ఈ నివేదికను రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటిపైన అధ్యయనం చేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ధన్యవాదాలు అరుణ్.